నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎనిమిదవ తరగతిలోని సోషల్ స్టడీస్ విభాగం నుండి పంతొమ్మిదవ పాఠం సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వీడియోలన్నీ కూడా రూపొందిస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే ముఖ్యాంశాలు సాధువులు సాధువులు అంటే దేవుడు ఒక్కడే మనుషులంతా సమానమని వీరు ప్రచారం చేయడం జరిగింది ఈ సాధువులు దేవుడు ఒక్కడే అని మనుషులందరూ కూడా సమానమని ప్రచారం చేశారు ఈ సాధువులు ప్రచారం చేసిన భావనలు ఎప్పుడు బలపడ్డాయి అంటే పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాలలో బలపడ్డాయి తర్వాత ప్రాచ్య పండితులు అంటాం ప్రాచ్య పండితులు అంటే యూరోపియన్ పండితులనే ప్రాచ్య పండితులు అని పేర్కొంటారు ప్రాచ్య దేశాల పుస్తకాలు చదివిన వారు ఈ ప్రాచ్య పండితులు వీరు భారత సాహిత్యాన్ని కూడా చదివారు భారతదేశం యొక్క సాహిత్యాన్ని కూడా చదివారు మహిళల కోసం పోరాడిన వారిలో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు మహిళా హక్కుల కోసం మహిళల కోసం పోరాడిన వారిలో మన దేశ చరిత్రలో ఎక్కువ మంది ఉన్నారు సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా బాలికలకు పాఠశాలలు కళాశాలలు స్థాపించబడ్డాయి సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా మన దేశంలో బాలికలకు పాఠశాలలు కళాశాలలు స్థాపించబడ్డాయి తరువాత రాజ రామ్మోహన్ రాయ్ రాజ రామ్మోహన్ రాయ్ జననము పదిహేడు వందల డెబ్బై రెండు బెంగాల్లో ఎప్పుడు జన్మించాడు రాజే రామ్మోహన్ రాయ్ అంటే పదిహేడు వందల సంవత్సరం బెంగాల్లో జన్మించడం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై మూడులో మరణించారు భాషల గురించి చూసినట్లయితే ఈయన పాండిత్యం సంపాదించిన భాషలు సంస్కృతం పర్షియన్ ఇంగ్లీషు ఈ భాషలలో రాజ రామ్మోహన్ రాయ్ పాండిత్యాన్ని సంపాదించారు అంతేవిధంగా తెలిసిన భాషలు ఏంటి అంటే అరబిక్ లాటిన్ గ్రీకు ఈ భాషలు కూడా రాజ రామ్మోహన్ రాయ్కి తెలుసు ఈ భాషలు అంటే అరబిక్ లాటిన్ గ్రీకు తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ చదివిన సిద్ధాంతాలు ఏంటి అంటే హిందూ ముస్లిం క్రైస్తవ మత సిద్ధాంతాలను చదివారు ముస్లింలలో సూఫీ సిద్ధాంతాలు కూడా చదవడం జరిగింది రాజ రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్ ఏ సిద్ధాంతాలు చదివారు అంటే హిందూ ముస్లిం క్రైస్తవ సిద్ధాంతాలను చదివారు ముస్లింలో సూఫీ సిద్ధాంతాలు కూడా చదవడం జరిగింది దేవుడు ఒక్కడే అని రాజా రామ్మోహన్ రాయ్ నమ్మాడు దేవుడు ఒక్కడేని రామ్మోహన్ రాయ్ నమ్మడం జరిగింది పూజారుల అధికారాలు తిరస్కరించి మూల గ్రంథాలు చదవమని రామ్మోహన్ రాయ్ కోరాడు పూజారుల అధికారాలను తిరస్కరించి మూల గ్రంథాలు చదవమని రామ్మోహన్ రాయ్ కోరడం జరిగింది ముద్రణలోని సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుని వేటిని ప్రచురించాడు రామ్మోహన్ రావు అంటే పత్రికలను పుస్తకాలను ప్రచురించడం జరిగింది ముద్రణలోని సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుని పత్రికలను పుస్తకాలను రాజే రామ్మోహన్ రాయ్ ప్రచురించడం జరిగింది తరువాత బ్రహ్మ సమాజం ఈ బ్రహ్మ సమాజం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో బ్రహ్మ సమాజాన్ని రాజే రామ్మోహన్ రాయ్ స్థాపించడం జరిగింది విశ్వజనీన మతంలో నమ్మకమున్న వారితో కలిసి ఈ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు రామ్మోహన్ రాయ్ విశ్వజనీన మతంలో నమ్మకం ఉన్న వారితో కలిసి స్థాపించడం జరిగింది ఈ విశ్వజనేన మతం వీరి నమ్మకం ఏంటి అంటే దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతంపై ఆధారపడిన వారే ఈ విశ్వజనేన మతం దేవుడు ఒక్కడే అని దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతం మీద ఆధారపడ్డవారు విశ్వజనేన మతం అంటే రాజ రామ్మోహన్ రాయ్ మరణించిన తరువాత బ్రహ్మ సమాజానికి ఎవరు నాయకత్వం వహించారు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ కేశవ చంద్రసేన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ కేశవ చంద్రసేన్ వీరిరువురు కూడా రాజా రామ్మోహన్ రాయ్ మరణించిన తరువాత బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించారు ఇందులో కేశవ చంద్రసేన్ మహారాష్ట్రలో ఉపన్యాసించారు మహారాష్ట్రలో ఉపన్యసించడం జరిగింది కేశవ చంద్రసేన్ ఈయన ప్రభావం వీరేశలింగంపై కూడా పడింది కేశవ చంద్రసేన్ యొక్క ప్రభావము ఎవరిపై పడిందంటే వీరేశలింగంపై పడింది ఫలితం ఏంటి అంటే ప్రార్థనా సమాజం ఏర్పడింది ఎక్కడ మహారాష్ట్రలో ప్రార్థనా సమాజం ఏర్పడింది మహారాష్ట్రలో ఉపన్యసించిన కారణంగా ప్రార్థనా సమాజం అనేది ఏర్పడింది ఈ ప్రార్థనా సమాజాన్ని మహారాష్ట్రలో ఎవరు స్థాపించారు అంటే ఆర్జీ భండార్కర్ ఎంజి రనడే ఆర్జీ భండార్కర్ ఎంజి రనడే వీరు మహారాష్ట్రలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు పద్దెనిమిది వందల అరవై ఏడులో ముంబై ముంబైలో మహారాష్ట్రలో ఉన్న ముంబైలో పద్దెనిమిది వందల అరవై ఏడులో ఆర్జి భండార్కర్ ఎంజి రనడే అనేవారు ప్రార్థనా సమాజాన్ని స్థాపించడం జరిగింది తర్వాత ఈ కేశవ చంద్రసేన్ తర్వాత కాలంలో రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడయ్యాడు కేశవ చంద్రసేన్ తర్వాత కాలంలో రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడిగా మారాడు ఈ రామకృష్ణ పరమహంస కాళీమాత భక్తిని ప్రసారం చేశాడు రామకృష్ణ పరమాంస ఎవరిని ప్రసారం చేశాడు అంటే కాళీమాత భక్తిని ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా రామకృష్ణ పరమహంస యొక్క మరొక శిష్యుడు ఎవరు అంటే వివేకానంద ఈయన గురించి చూసినట్లయితే స్వామి వివేకానంద రెండు ఉద్దేశాలతో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు స్వామి వివేకానంద రెండు ఉద్దేశాలతో రామకృష్ణ మఠాన్ని స్థాపించడం జరిగింది ఆ రెండు ఉద్దేశాలు ఏంటి అంటే ఒకటి సంస్కరణలతో హిందూ మతాన్ని పునరుద్ధరించాలని సంస్కరణలతో హిందూ మతాన్ని పునరుద్ధరించాలని రెండవది జాతి పునరుద్ధరణకు సేవా కార్యక్రమాల్లో పాల్గొవడం జాతి పునరుద్ధరణకు సేవా కార్యక్రమాల్లో పాల్గొవడం ఈ రెండు ఉద్దేశాలతో రామకృష్ణ మఠాన్ని స్థాపించడం జరిగింది స్వామి వివేకానంద ఈ రామకృష్ణ మిషన్ ద్వారా హాస్పిటల్సు పాఠశాలలు అనాథ శరణాలయాలు కూడా స్థాపించాలి అని స్వామి వివేకానంద కోరాడు రామకృష్ణ మిషన్ ద్వారా హాస్పిటల్స్ పాఠశాలలు అనాథ శరణాలయాలు స్థాపించాలని చెప్పి వివేకానంద కోరడం జరిగింది కష్టకాలంలో సహాయ కార్యక్రమాలు కూడా అందజేయాలని వివేకానంద కోరాడు స్వామి వివేకానంద కష్టకాలంలో సహాయ కార్యక్రమాలు కూడా అందజేయమని కోరాడు ఎప్పుడు వరదలు వచ్చినప్పుడు కరువు కాటకాలు వచ్చినప్పుడు సహాయాన్ని అందించమని కోరడం జరిగింది హిందూ మతం ఇతర మతాల కంటే గొప్పదని స్వామి వివేకానంద భావించాడు హిందూ మతం అనేది ఇతర మతాల కంటే గొప్పదని భావించాడు కానీ హిందూ మత మౌడ్యాలు వదిలిపెట్టి యూరోపియన్ సంస్కృతిలో మంచి అంశాలు అవలంబించమని కోరాడు స్వామి వివేకానంద హిందూ మతం ఇతర మతాల కంటే గొప్పదని భావించాడు హిందూ మతం అనేది ఇతర మతాల కంటే గొప్పదని భావించాడు కానీ హిందూ మత మౌడ్యాలు వదిలిపెట్టి యూరోపియన్ సంస్కృతిలో మంచి అంశాలు అవలంబించమని కోరడం జరిగింది ఏంటి ఆ మంచి అంశాలు అంటే స్వేచ్ఛ మహిళల పట్ల గౌరవం పనితత్వం సాంకేతిక విజ్ఞానం మొదలగు అంశాలన్నింటినీ కూడా యూరోపియన్లు సంస్కృతిలో ఉన్నాయి వాటిని అవలంబించమని స్వామి వివేకానంద కోరడం జరిగింది తర్వాత ఉపనిషత్తుల యొక్క బోధనకు ప్రాధాన్యం ఇచ్చాడు వివేకానంద ఉపనిషత్తు యొక్క బోధలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది తరువాత తరువాత కాలంలో ఈ రాజారామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజము విభేదాల వల్ల చిన్న చిన్న సంస్థలుగా విడిపోయింది రాజారామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం విభేదాల వల్ల చిన్న సంస్థలుగా విడిపోవడం జరిగింది తరువాత స్వామి దయానంద సరస్వతి స్వామి దయానంద సరస్వతి ఈయన కాలం చూస్తే పద్దెనిమిది వందల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది వందల ఎనభై మూడు మధ్యకాలంలో దయానంద సరస్వతి జీవించడం జరిగింది ఈయన సాంఘిక సంస్కర్త సాంఘిక సంస్కర్త స్వామి దయానంద సరస్వతి తిరస్కరించిన అంశాలు ఏంటి అంటే సాంప్రదాయ హిందూ మతాన్ని తిరస్కరించాడు స్వామి దయానంద సరస్వతి సాంప్రదాయ హిందూ మతాన్ని తిరస్కరించడం జరిగింది హిందూ మతంలోకి వచ్చిన అనేక దేవుళ్లను దేవతలను తిరస్కరించాడు హిందూ మతంలోకి వచ్చిన అనేక దేవుళ్లను దేవతలను తిరస్కరించాడు గుడిలో విగ్రహారాధనను బ్రాహ్మణ పూజారులను కుల వ్యవస్థను కూడా ఈయన తిరస్కరించడం జరిగింది స్వామి దయానంద సరస్వతి నిజమైన మతం వేదాలలోనే ఉంది అని నమ్మాడు స్వామి దయానంద సరస్వతి నిజమైన మతం అనేది వేదాలలోనే ఉందని నమ్మడం జరిగింది ఒక్కడే దేవుడిని పూజించాలి అని దయానంద సరస్వతి ప్రచారం చేశాడు సాధారణ పూజా విధానాలతో పూజించాలి వేద మంత్రాలతో పూజించాలని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది అన్ని మతాలను తప్పు మతాలుగా తిరస్కరించాడు స్వామి దయానంద సరస్వతి అన్ని మతాలను తప్పు మతాలుగా తిరస్కరించడం జరిగింది ఆర్య సమాజ్ ఇతర మతాలలోకి మారిన హిందువులను హిందూ మతంలోకి తిరిగి రావాలని ఈ ఆర్య సమాజ్ ద్వారా పిలిపివ్వడం జరిగింది ఇతర మతంలోకి మారిన హిందువులను హిందూ మతంలోకి తిరిగి రావాల్సిందిగా భావించడం జరిగింది ఈ భావాల ప్రచారానికి స్థాపించిన సంస్థే ఆర్య సమాజ్ ఇతర మతంలోకి మారిన హిందువులను మరలా తిరిగి హిందూ మతంలోనికి రావడానికి ఆహ్వానించడం జరిగింది ఇలా ఆహ్వానించడానికి స్థాపించిన సంస్థే ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో స్థాపించడం జరిగింది స్వామి దయానంద సరస్వతి యొక్క గ్రంథం ఇది అంటే సత్యార్థ ప్రకాశ్ సత్యార్థ ప్రకాశ్ ఈ గ్రంథాన్ని విద్యావంతులు చాలామంది చదవడం జరిగింది తర్వాత డిఏవి పాఠశాల అంటే దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాల డిఏవి పాఠశాల అంటే దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాల ఇది ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే పంజాబ్లో స్థాపించబడింది దయానంద సరస్వతి మరణించిన తర్వాత ఆయన యొక్క అనుచరులు ఈ డిఏవి పాఠశాలను స్థాపించడం జరిగింది ఈ పాఠశాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకు ఆధునిక రీతిలో విషయాలు నేర్పుతూ మతము సంస్కృతి గురించి తెలియజేయడం ఈ డిఏవి పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకు ఆధునిక విషయాలు నేర్పుతూ మతము సంస్కృతి గురించి తెలియజేయడం కానీ కొంతమంది మాత్రం గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయం స్థాపించారు కొంతమంది గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ఈ విద్యాలయం హరిద్వార హరిద్వార అనే ప్రాంతంలో స్థాపించడం జరిగింది ఇక్కడ ఈ విద్యాలయంలో వీరు ఏం బోధించారంటే వేద మతాన్ని మాత్రమే బోధిస్తూ వేద మతాన్ని మాత్రమే బోధిస్తూ ఇతర మతాలను త్రిప్పికొట్టాలి అనే ఉద్దేశంలో స్థాపించారు గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయాన్ని ఎందుకు స్థాపించారు అంటే ఓన్లీ వేద మతాలు మాత్రమే బోధిస్తూ ఇతర మతాలను త్రిప్పికొట్టాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది తర్వాత ముస్లిం సంస్కరణలు ముస్లిం సంస్కరణలు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అణచివేత ముస్లిం ఆంగ్లేయ మధ్య విభేదాలు సృష్టించింది పద్దెనిమిది వందల తిరుగుబాటు అణచివేసిన తర్వాత ముస్లిం ఆంగ్లేయుల మధ్య ఈ తిరుగుబాటు అనేది విభేదాలు సృష్టించింది ఆధునిక విజ్ఞాన శాస్త్రము తత్వబోధ బోధించే ఇంగ్లీష్ విద్య ఆధునిక విజ్ఞాన శాస్త్రము తత్వబోధ బోధించే ఇంగ్లీష్ విద్య ఈ రెండు శాస్త్రాలు కూడా ముస్లింల యొక్క భావాలకు విరుద్ధంగా ఉన్నాయని తిరస్కరించడం జరిగింది తర్వాత సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అహ్మద్ ఖాన్ ముస్లిం బ్రిటిష్ మధ్య శత్రుత్వం అంతం కావాలని భావించాడు సయ్యద్ అహ్మద్ ఖాను ముస్లిం బ్రిటిష్ మధ్య శత్రుత్వం అనేది అంతం కావాలి అని భావించడం జరిగింది ఇది ఆధునిక విద్య ద్వారానే సాధ్యమవుతుంది అని సయ్యద్ ఖాన్ పేర్కొన్నాడు ముస్లిం బ్రిటిష్ మధ్య శత్రుత్వం అనేది అంతం అవ్వాలంటే అది కేవలము ఆధునిక విద్య వల్లే అంతమవుతుంది అని పేర్కోవడం జరిగింది ముస్లిం ప్రజలు ఆధునికీకరణ చెందడానికి సయ్యద్ అహ్మద్ ఖాన్ కృషి చేశాడు ముస్లిం ప్రజలు ఆధునికీకరణ చెందడానికి సయ్యద్ అహ్మద్ ఖాన్ కృషి చేయడం జరిగింది అలీగఢ్ల ఉద్యమం ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు ఆధునిక విద్య వ్యాప్తికి ఈ అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు ఆధునిక విద్య వ్యాప్తికి ఈ యొక్క అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది మహిళలు చదువుకోవాలని పారదా పద్ధతి రద్దు చేయాలని సయ్యద్ ఖాన్ భావించాడు మహిళలు చదువుకోమని పరదా పద్ధతి రద్దు చేయాలని చెప్పి సయ్యద్ అహ్మద్ ఖాన్ భావించడం జరిగింది అదేవిధంగా సంస్థల గురించి చూసినట్లయితే విజ్ఞాన సంఘం ఏర్పాటు చేశాడు విజ్ఞాన సంఘం గురించి ఇది పద్దెనిమిది వందల అరవై నాలుగులో విజ్ఞాన సంఘాన్ని ఏర్పాటు చేశాడు అదేవిధంగా ఎంఏఓ అంటాం అంటే మహ్మడాన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల మహ్మడాన్ ఆంగ్ల ఓరియంటల్ కళాశాల ఎంఏఓ అంటే ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో అలీగఢ్లు స్థాపించాడు సయ్యద్ అహ్మద్ ఖాన్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఎంఏఓని అలీగఢ్లు స్థాపించడం జరిగింది ఇందులో ఇస్లామిక్ వాతావరణంలో ఇంగ్లీష్ విజ్ఞాన శాస్త్రాలు బోధించారు ఇస్లామిక్ వాతావరణంలో ఇంగ్లీష్ విజ్ఞాన శాస్త్రాలు బోధించడం జరిగింది తరువాత ఈ ఎంఏఓ అనేది అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా పేరు మార్చుకుంది తరువాతి కాలంలో డెవలప్ అయ్యి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా పేరు మార్చుకోవడం జరిగింది ముస్లిం మహిళల్లో విద్య ఈ ముస్లిం మహిళల్లో విద్యకు కృషి చేసింది బేగంలో ఎక్కడ భోపాల్ ఈ భోపాల్ ప్రాంతంలో ముస్లిం మహిళల్లో విద్య కొరకు కృషి చేసిన వారు బేగంలో ఇరవయో శతాబ్ద ఆరంభంలో బేగం రోకియా సఖావత్ హుస్సేన్ బేగం రోకియా సఖావత్ హుస్సేన్ ఈమె పాఠశాలలు స్థాపించారు ముస్లిం బాలికలకు ముస్లిం బాలికల కొరకు పాఠశాలలు ఎవరు స్థాపించారు అంటే బేగం రోకియా సఖావత్ హుస్సేన్ ఎక్కడ స్థాపించారు పాట్నా కలకత్తా ఈ ప్రదేశాలలో ముస్లిం బాలికల కొరకు పాఠశాలలను స్థాపించడం జరిగింది బేగం రోకియా సఖావత్ హుస్సేన్ సాంఘిక సంస్కరణలు సాంఘిక సంస్కరణలు నేర్చుకుందాం ఈ సాంఘిక సంస్కరణలకు సంబంధించి సతీ అంటారు ఈ సతీ అనేది ఉన్నత కులాల్లో మహిళలకు వర్తిస్తూ ఉండేది అంటే చనిపోయిన భర్త శవంతో పాటు సజీవ దహనం చేసేవారు ఈ సతి అనే దురాచారంలో ఎవరైతే భర్త చనిపోయాడో ఆ చనిపోయిన భర్త శవంతో పాటు సజీవంగా ఉన్న భార్యను దహనం చేస్తూ ఉండేవారు ఒకవేళ ఇలా సతి చేయని వితంతువుల పరిస్థితి ఎలా ఉండేది అని మనం చూస్తే ఆ వితంతువులకు గుండు గీసి తెల్లచీర కట్టి శుభకార్యాలలో పాల్గోకుండా చేసేవారు వారికి ఆస్తి హక్కు కూడా ఉండేది కాదు ఈ సతికి వ్యతిరేకంగా ఎవరు ప్రచారం చేశారు సతికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన వారు ఎవరు అంటే రామ్మోహన్ రాయ్ మహిళా సమస్యల గురించి రాశాడి రాజా రామ్మోహన్ రాయ్ మహిళా సమస్యల గురించి రాయడం జరిగింది అంతేకాకుండా వితంతువులను కాల్చి చంపడానికి ఎలాంటి ఆమోదము లేదని రాజారామ్మోహన్ రాయ్ చూపడానికి ప్రయత్నం చేశాడు వితంతువులను కాల్చి చంపడానికి ఎలాంటి ఆమోదము లేదని చూపడానికి రామ్మోహన్ రాయ్ ప్రయత్నం చేయడం జరిగింది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో అధికారికంగా ఈ సతి అనేది నిషేధించబడింది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఈ రామ్మోహన్ రాయ్ కృషి వల్ల అధికారికంగా సతి అనేది నిషేధించబడింది తర్వాత ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ చంద్ర విద్యాసాగర్ ఈయన గురించి చూసినట్లయితే ఈయన బెంగాలీ సంస్కర్త ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ బెంగాలీ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగరు బాలికా వితంతులు వివాహానికి పోరాడడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఐదులో వితంతు పునర్వివాహ చట్టం చేయబడింది వితంతు పునర్వివాహ చట్టం ఎప్పుడు చేశారు అంటే పద్దెనిమిది వందల యాభై ఐదులో బహుభార్యత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగరు బాలిక వితంతుల వివాహంతో పాటు బహుభార్యత్వానికి కూడా వ్యతిరేకంగా పోరాడడం జరిగింది బాలికల విద్య కోసం పాఠశాలలు స్థాపించాడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బాలికల విద్య కోసం పాఠశాలలు స్థాపించడం జరిగింది మొదటి వితంతు పునర్వివాహం ఎప్పుడు జరిగింది అంటే మొదటి వితంతు పునర్వివాహం పద్దెనిమిది వందల యాభై ఆరులో కలకత్తాలో జరిగింది మొదటి వితంతు పునర్వివాహం పద్దెనిమిది వందల యాభై ఆరులో కలకత్తాలో జరిగింది ఈ యొక్క వివాహాన్ని చూసిన ఒక ప్రేక్షకుడు తన నివేదికలో ఎలా పేర్కొన్నాడు ఏమని ఆ రోజు నేను ఎన్నటికీ మర్చిపోలేను విద్యాసాగరు తన మిత్రుడైన పెళ్లి కొడుకుతో సహా వచ్చినప్పుడు ఎస్సకేస్తే రాలనంత సందర్శకులు వచ్చారు అక్కడికి అందరు నోటా ఇదే చర్చ అని అక్కడ ఉన్న ఒక ప్రేక్షకుడు నివేదికలో పేర్కోవడం జరిగింది తర్వాత వివాహ కనీస వయసు పద్దెనిమిది వందల నలభై ఆరులో పద్దెనిమిది వందల నలభై ఆరులో పది సంవత్సరాల ఆడపిల్లలకు పద్దెనిమిది వందల నలభై ఆరులో పది సంవత్సరాల ఆడపిల్లలకు పెళ్లి చేయడం నిషేధిస్తూ చట్టం చేయడం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఆరులో పది సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పెళ్లి చేయడం నిషేధిస్తూ చట్టం చేయడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఈ వివాహ వయసు పన్నెండు సంవత్సరాలకు పెంచారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదికి ఈ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది కల్లా శారదా చట్టం చేయబడింది ఈ శారదా చట్టం ప్రకారం వివాహ కనీస వివాహ వయసు ఎంత అంటే పద్నాలుగు సంవత్సరాలు శారదా చట్టం ప్రకారం కనీస వివాహ వయసు పద్నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరం నాటికి ఆడపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు మగపిల్లలకు ఇరవై ఒక్క సంవత్సరాలు వివాహ వయసుగా నిర్ణయించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదికి ఆడపిల్లల వివాహ వయసు పద్దెనిమిది సంవత్సరాలని మగపిల్లలకు ఇరవై ఒక్క సంవత్సరాలు వివాహ వయసు ఉండాలని నిర్ణయించడం జరిగింది తర్వాత కందుకూరి వీరేశలింగం కందుకూరి వీరేశలింగం ఈయన గురించి చూస్తే ఈయన దక్షిణ భారత్లో సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు కందుకూరి వీరేశలింగం దక్షిణ భారత్లో సంస్కార ఉద్యమాన్ని ప్రారంభించాడు ఆంధ్ర ప్రాంతం ఈ ఆంధ్ర ప్రాంత సంఘ సంస్కర్త ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం ఆంధ్ర ప్రాంత సంఘ సంస్కర్త ఈయన ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు అంటే కందుకూరు విరేశలింగం స్థాపించడం జరిగింది ఈయన ఎక్కడ జన్మించారు అంటే రాజమండ్రిలో జన్మించడం జరిగింది కందుకూరు వీరేశలింగం రాజమండ్రిలో జన్మించాడు ఈయన చేసిన పోరాటాల గురించి చూస్తే వితంతు పునర్వివాహాల గురించి పోరాటాలు చేశాడు వితంతువుల పునర్వివాహం గురించి పోరాటం చేయడం జరిగింది బాల్య వివాహాలు కూడా నిషేధించడానికి ఈయన పోరాటాన్ని చేయడం జరిగింది అంతేకాకుండా ఈ బాలికల గురించి ధవళేశ్వరంలో పాఠశాలను ఏర్పాటు చేశాడు కందుకూరు వీరేశలింగం ధవళేశ్వరంలో పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది ఈయనను గజ్య తెక్కన అంటారు కందుకూరు వీరేశలింగానికి ఉన్న బిరుదేంటి అంటే గజ్య తెక్కన తర్వాత సావిత్రిబాయి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి జ్యోతిరావు పూలే ఇక్కడ వీరు మహారాష్ట్రలో మహిళా హక్కులు సాధించడంలో కృషి చేసింది ఎవరు అంటే సావిత్రిబాయి జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో మహిళా హక్కులు సాధించడంలో కృషి చేసిన వారు సావిత్రిబాయి జ్యోతిరావు పూలే అంటరాని కులాల బాలికల పాఠశాలను అంటరాని కులాల బాలికల పాఠశాలను పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో పూణేలో ఏర్పాటు చేశారు అంటరాని కులాలు ఎవరు ఆ ప్రాంతంలో అంటే మహర్ మాంగ్ మహర్ మాంగ్ ఈ కులస్తులకు పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరంలో పూణే ప్రాంతంలో అంటరాని కులాల బాలికల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత జ్యోతిబా పూలే ఈ అంటరాని కులాల బాలికల పాఠశాలను ఎవరు స్థాపించారు అంటే జ్యోతిబా పూలే స్థాపించడం జరిగింది ఈయన గురించి చూసినట్లయితే పద్దెనిమిది వందల ఇరవై ఏడు పద్దెనిమిది వందల తొంభై ఈ మధ్యకాలంలో జ్యోతిబా పూలే జీవించడం జరిగింది ఎక్కడ అంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఈయన యొక్క విద్యాభ్యాసం చూసినట్లయితే జ్యోతిబా పూలే యొక్క విద్యాభ్యాసం మత బోధకులు ప్రారంభించిన పాఠశాలలో జ్యోతిబా పూలే చదువుకున్నాడు మత బోధకులు ప్రారంభించిన పాఠశాలలో చదువుకోవడం జరిగింది ఈయన జీవితం ఎప్పుడు మలుపు తిరిగింది అంటే బ్రాహ్మణ మిత్రుని పెళ్ళిలో తినకు ఒక మిత్రుడు ఉన్నాడు ఆయన బ్రాహ్మణుడు ఆయన పెళ్లిలో జ్యోతిబా పూలేకు అవమానం జరిగింది ఏంటి అవమానం అంటే మిగిలిన వాళ్ళందరికంటే తాము ఉన్నతులమని బ్రాహ్మణులందరూ కూడా భావించడం జరిగింది ఇలా భావించి మిగిలిన వారిని అవమానపరచడం జరిగింది ఇలా తన జీవితం జ్యోతిబా పూల యొక్క జీవితం ఇక్కడ బ్రాహ్మణ మిత్రుని పెళ్లిలో మలుపు తిరిగింది కాబట్టి గులాంగిరి అనే పుస్తకాన్ని రచించడం జరిగింది జ్యోతిబా పూలే గులాంగిరి అనే పుస్తకాన్ని రచించాడు కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలి అని కోరడం జరిగింది జ్యోతిబా పూలే శూద్రులు అంటే శ్రామిక కులాలు అంటారు ఈ శూద్రులను అతిశూద్రులు అంటే అంటరని వాళ్ళు అంటారు ఈ శూద్రులను అతిశూద్రులను కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్పి జ్యోతిబా పూలే కోరడం జరిగింది తర్వాత సావిత్రిబాయి పూలే ఈ సావిత్రిబాయి పూలే మొదటి ఉపాధ్యాయునిగా జ్యోతిబా పూలే శిక్షణ ఇచ్చి తయారు చేశాడు మొదటి ఉపాధ్యాయునిగా సావిత్రిబాయి పూలేని తయారు చేసింది ఎవరంటే జ్యోతిబా పూలే తయారు చేశాడు తరువాత సత్యశోధక సమాజం సత్య సత్యశోధక సమాజం ఈ సత్య సత్యశోధక సమాజానికి సంబంధించి చూస్తే సత్యము సమానత్వం అన్న సూత్రాల మీద ఈ సత్య శోధక సమాజం ఆధారపడింది సత్యము సమానత్వం అన్న సూత్రాల మీద స్థాపించడం జరిగింది నిమ్న కులాల పిల్లల కోసం నిమ్న టీచర్లే పాఠాలు చెప్పే విధంగా ఈ సమాజాన్ని స్థాపించారు ఇక్కడ పాఠశాలలు కళాశాలలు వసతి గృహాల కోసం నిమ్న కులాల వారి పిల్లలకు నిమ్న కులాల టీచర్లే పాఠాలు చెప్పాలని చెప్పేసి పాఠశాలలు కళాశాలలు వసతి గృహాల కోసం ఉద్యమించడం జరిగింది సత్యశోధక సమాజం ద్వారా నిమ్న కులాలలో ఆత్మవిశ్వాసము ఆత్మ గౌరవం పెంపొందించడానికి ఈ జ్యోతిబా పూలు ఏం చేశారు అంటే నిమ్న కులాలలో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి వ్యాసరచన పోటీలు చర్చలు వక్తృత్వ పోటీలు కూడా ఈ యొక్క జ్యోతిబాపూలే నిర్వహించడం జరిగింది దీనికి నిర్వహించేవాడు అంటే నిమ్న కులాలలో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి ఈయన సత్యశోధక సమాజం ద్వారా పిలిపించాడు ఏమని బ్రాహ్మణులు లేకుండా వివాహాలు కర్మకాండలు నిర్వహించమని బ్రాహ్మణులు లేకుండా వివాహాలు కర్మకాండలు నిర్వహించమని సత్యశోధక సమాజం ద్వారా జ్యోతిబా పూలే పిలిపివ్వడం జరిగింది భర్త మరణించిన తరువాత ఈ సత్యశోధక సమాజం యొక్క బాధ్యతలు సావిత్రిబాయి పూలే తీసుకోవడం జరిగింది సావిత్రిబాయి పూలే భర్త మరణించిన తర్వాత సత్య సమాజం యొక్క బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సమావేశాలకు కూడా సావిత్రిబాయి పూలే అధ్యక్షత వహించడం జరిగింది తర్వాత ప్లేగు ఈ ప్లేగు వ్యాధికి సంబంధించి ఈ ప్లేగు వ్యాధి బారిన పడిన వారి కోసం సావిత్రిబాయి పూలే కృషి చేసింది ఆ సమయంలో రోజుకు రెండు వేల మంది పిల్లలకు అన్నం పెట్టించింది రోజుకు రెండు వేల మంది పిల్లలకు సావిత్రిబాయి పూలే అన్నం పెట్టించింది తర్వాత తారాభాయి షిండే ఈ తారాబాయి షిండే అనే ఆవిడ సావిత్రిబాయి పూలేతో కలిసి పనిచేసింది సా తారాబాయి షిండే సావిత్రిబాయి పూలేతో కలిసి పనిచేసింది స్త్రీ పురుష తులన ఈ స్త్రీ పురుష తులన ఎలా పేర్కొంటుంది ఇది పద్దెనిమిది వందల ఎనభై రెండు ప్రకారం స్త్రీ పురుష తులన పద్దెనిమిది వందల ఎనభై రెండు ప్రకారం ఈ తారాబాయి షిండే ఏమని తెలియజేశారు అంటే మీకు మీ ప్రాణం మీద ఎంత ప్రేమో మహిళలకు కూడా అలా ఉండదా మీకు మీ ప్రాణం మీద ఎంత ప్రేమో మహిళలకు కూడా అలా ఉండదా భర్త చనిపోతే జుట్టు గురికేస్తారు సుమంగళ కార్యక్రమాలకు వెళ్ళకూడదు ఇది ఎంతటి అనాగరిక చర్య అని తారాబాయి షిండే వాపోయారు తర్వాత పండిత రామాబాయి తర్వాత పండిత రామాబాయ్ సరస్వతి ఈవిడ మహారాష్ట్రలో జన్మించారు ఈమె తండ్రి ఈమెకు సంస్కృత గ్రంథాలు బోధించాడు పండిత రమాబాయి సరస్వతికి ఆమె తండ్రి ఆమెకు సంస్కృత గ్రంథాలు బోధించాడు కలకత్తా దర్శించారు ఈమెకు ఉన్న పాండిత్యానికి పండిత అని పిలుపు అందుకున్నారు పండిత రమాబాయి సరస్వతి ఆమెకున్న పాండిత్యానికి పండిత అని పిలుపును పొందారు ఈమె పేర్కొన్న విషయం ఏంటి రామాబాయి సరస్వతి ఏ విషయాన్ని పేర్కొన్నారు అంటే పశువులతో ప్రవర్తించినట్లు పురుషులు స్త్రీలతో ప్రవర్తిస్తారు మా పరిస్థితి మెరుగుకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటే పురుషులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నామని అది మహాపాపమని అంటారు అని అంతేకాకుండా మగవాళ్ళు దుష్కృత్యాలను భరిస్తూ వాటిని వ్యతిరేకించకపోవడమే పెద్ద పాపం అని కూడా పేర్కొన్నారు దాంతోపాటు అన్ని విషయాలలో పురుషులపై ఆధారపడి ఉంటారు కాబట్టి అన్ని దాస్తి దాష్టికాలను మౌనంగా భరించాల్సి వస్తుంది స్త్రీ తన సొంత కాళ్ళ మీద సొంత సంపాదన మీద ఉంటేనే తమ హక్కును సాధించుకోగలుగుతారు అని చెప్పేసి ఈ పండిత రామాబాయి సరస్వతి కూడా పేర్కోవడం జరిగారు తర్వాత వితంతువుల వివాహాలు వితంతు వివాహాలు దీనికి సంబంధించి ఈ వితంతువులకు సహాయం చేయడానికి పండిత రామాబాయి సరస్వతి తన జీవితాన్ని అంకితం చేశారు ఇక్కడ శారదా సదన్ ఈ శారదా సదన్ అనేది వితంతువులను విద్యావంతులు చేయడానికి ఏర్పాటు చేయబడిన సంస్థే శారదా సదన్ ఎక్కడ స్థాపించారు అంటే ముంబైలో స్థాపించారని జరిగింది ఇక్కడ స్థాపించిన పాఠశాలల్లో వృత్తి విద్యా కోర్సులు కోర్సులు నేర్పించేవారు ఇక్కడ స్థాపించబడిన పాఠశాలల్లో వృత్తి విద్యా కోర్సులు నేర్పించేవారు అంతేకాకుండా తన కాళ్ళపై తాను నిలబడడానికి కావలసిన కోర్సులన్నీ కూడా నేర్పడం జరిగేది శారదా సదన్ పాఠశాలలతో పాటు శారదా ఆశ్రమాలు కూడా స్థాపించడం జరిగింది ఈ ఆశ్రమాలలో వితంతువులు అనాథులు అందులు వితంతువులు అనాథులు అందులు వీరికి చదువు వృత్తి విద్యా సేవలను అందించడం జరిగింది శారదా ఆశ్రమాల ద్వారా వితంతువులకు అనాథలకు అందులకు చదువు వృత్తి విద్యా సేవలు అందించడం జరిగింది తర్వాత ఇంగ్లాండ్ అమెరికా పర్యటన పండిత రామాబాయి సరస్వతి యొక్క ఇంగ్లాండ్ అమెరికా పర్యటన మహిళా సంఘాల గురించి తెలుసుకోవడానికి మహిళా సంఘాల గురించి తెలుసుకోవడానికి పండిత రామాబాయి సరస్వతి ఇంగ్లాండు అమెరికా పర్యటించడం జరిగింది తర్వాత నారాయణ గురు పద్దెనిమిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఈ కాలానికి చెందినవారు ఈయన మనుషులందరికీ కూడా ఒకే మతము ఒకే దేవుడు ఒకే కులము అన్న భావన ప్రచారం చేశాడు నారాయణ గురు మనుషులందరికీ ఒకే మతము ఒకే దేవుడు ఒకే కులం అన్న భావన ప్రచారం చేయడం జరిగింది ఈయన తండ్రి ఆయుర్వేద డాక్టరు తండ్రి నడిపిన పాఠశాలలోనే నారాయణ గురువు కూడా చదువుకోవడం జరిగింది తండ్రి నడిపిన పాఠశాలలోనే నారాయణ గురు చదువుకోవడం జరిగింది ఈ నారాయణ గురు ఇజాహీ కులస్తులకు ఇజాహీ కులస్తులకు ఏమని పిలిపించాడంటే సారాకాయుడు మానేయమని జంతుబలును కూడా మానేయమని ఇజాహీ కులస్తులకు పిలిపడం జరిగింది నారాయణ గురు ఇజాహీ కులస్తులకు ఏ పిలిపిచ్చాడు అంటే సారా కాయడము మానేయమని జంతుబలులను కూడా నిషేధించమని పిలిపడం జరిగింది దాంతోపాటు గుడులు కట్టడం కంటే బాలలకు బడులు కట్టడం ముఖ్యమని పేర్కొన్నాడు నారాయణ గురు గుడులు కట్టడం కంటే బాలలకు బడులు కట్టడం ముఖ్యమని భావించడం జరిగింది అన్ని రూపాలలో కుల వివక్షత అంతం కావాలని కోరుకున్నాడు నారాయణ గురు అన్ని రూపాలలో ఉన్న కుల వివక్షత అంతం కావాలని కోరుకోవడం జరిగింది తర్వాత దేవాలయాలు కుల వివక్షత పాటించని దేవాలయాలను నారాయణ గురు స్థాపించాడు కుల వివక్షత పాటించని దేవాలయాలను ఎవరు స్థాపించారు అంటే నారాయణ గురు స్థాపించడం జరిగింది బ్రాహ్మణ పూజారులు లేకుండా సామాన్య పూజా విధానాలను అనుసరించడం జరిగింది ఈ దేవాలయాలలో బ్రాహ్మణ పూజారులు లేకుండా సామాన్య పూజ విధానాలు అనుసరించమని కోరాడు నారాయణ గురు తర్వాత భాగ్యరెడ్డి వర్మ ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఈ మధ్యకాలంలో జీవించాడు భాగ్యరెడ్డి వర్మ అనే ఆయన దళిత నాయకుడు దళితులకు ఆది ఆంధ్రులు అని పిలుచుకోవాలని పిలిపించాడు దళితులు ఆది ఆంధ్రులు అని పిలుచుకోవాలని చెప్పి పిలిపించింది ఎవరంటే భాగ్యరెడ్డి వర్మ ఆంధ్రప్రదేశ్లో దళితుల కోసం పోరాటం చేయడానికి కృషి చేశాడు భాగ్యరెడ్డి వర్మ ఆంధ్రప్రదేశ్లో దళితుల కోసం పోరాటం చేయడానికి కృషి చేయడం జరిగి జరిగింది దళితులే ఈ ప్రాంత మూలవాసులని ఆంధ్ర ప్రాంత మూలవాసులు దళితులేనని ఆర్యులు దళితులను బలంతో అణచివేశారని దళిత బాలికలను దేవదాసీలు జోగుణీలుగా మార్చి వేశ్యావృత్తిలో దింపడాన్ని వ్యతిరేకించడం జరిగింది భాగిరెడ్డి వర్మ తర్వాత జగన్ మిత్ర మండలి జగన్ మిత్ర మండలి దీన్ని ఎప్పుడు స్థాపించాడు అంటే పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఎందుకు స్థాపించాడు జగన్ మిత్ర మండలిని భాగిరెడ్డి వర్మ అంటే దళిత విద్యకు ప్రత్యేక నిధులు కేటాయించడం గురించి దళిత విద్యకు ప్రత్యేక నిధులు కేటాయింపు విషయమై నిజాంను ఒప్పించడం జరిగింది భాగ్యరెడ్డి వర్మ తర్వాత బుద్ధుని బోధనలో ఆసక్తి కనపరిచాడు భాగ్యరెడ్డి వర్మ బుద్ధుని యొక్క బోధనలో ఆసక్తి కనపరిచాడు దళితులు బౌద్ధ మతం చేపట్టడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ తర్వాత స్వతంత్ర పోరాటంలో మహిళలు స్వతంత్ర పోరాటంలో మహిళలు దీని గురించి చూస్తే ఇక్కడ గాంధీ ఈ గాంధీ సహాయ నిరాకరణ సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనవలసిందిగా పిలిపడం జరిగింది మహిళలకు సహాయ నిరాకరణ సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనవలసిందిగా పిలిపడం జరిగింది ఉప్పు సత్యాగ్రహం అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగించాడు రైతు ఉద్యమంలో మహిళలు పాల్గొనేలా చేశాడు గాంధీజీ రైతు ఉద్యమంలో మహిళలు పాల్గొనేలా చేశాడు మహిళల్లో గౌరవ స్థానంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగించాడు గాంధీజీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపాడు అంటరానితనం ఎవరైతే భరిస్తున్నారో వారిని హరిజనులు అన్నాడు గాంధీ పెట్టిన పేరు ఏంటంటే హరిజనులు అనగా దేవుని ప్రజలు అని అర్థం ఇక్కడ గాంధీ నడిపిన ఉద్యమం ఏంటి అంటే దేవాలయాలు పాఠశాలలు నీటి వనరులు ఉపయోగించడంలో సమాన అవకాశాలు దళితులకి కూడా కల్పించాలని చెప్పి గాంధీజీ ఉద్యమించాడు తర్వాత ఉద్యమ ఇలా ఉద్యమాన్ని చేపట్టడం వల్ల ఈ ఉద్యమంలో లక్షల మంది దళితులందరూ కూడా చేరారు తర్వాత ముఖ్య మహిళా నాయకులు ముఖ్య మహిళా నాయకులు దీనికి సంబంధించి కల్పన దత్తం ఈమె ఎక్కడ జన్మించారు అంటే శ్రీపూర్ ఈ శ్రీపూర్ ప్రాంతం బోల్కాలి చెట్టుగాంగ ఈ చెట్టుగాంగలోని బెంగాల్ ప్రావిన్స్లో కల్పన జన్మించడం జరిగింది అదేవిధంగా అరుణ అసఫాలి అరుణ అసఫాలి ఈమె ఎక్కడ జన్మించారు అంటే కల్కా ప్రాంతం పంజాబ్లో జన్మించారు కెప్టెన్ లక్ష్మీ ఈమె ఈమెక్కడ జన్మించారు అంటే అనక్కర పొన్నాని తాలూకా మలబార్ డిస్ట్రిక్ట్ అనక్కర పొన్నాని తాలూకా మలబార్ డిస్టిక్లో కెప్టెన్ లక్ష్మీ సెహగల్ జన్మించడం జరిగింది అదేవిధంగా సరోజినీ నాయుడు ఈ సరోజినీ నాయుడు ఎక్కడ జన్మించారు అంటే హైదరాబాద్లో జన్మించారు మరణించింది అయితే లక్నోలో మరణించడం జరిగింది తర్వాత కమలాదేవి చట్టోపాధ్యాయ కమలాదేవి చట్టోపాధ్యాయ ఈమె మంగళూరులో జన్మించారు మరణించింది అయితే ముంబైలో అంబేద్కర్ అంబేద్కర్ గురించి చూసినట్లయితే ఈయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు ఈ మధ్యకాలంలో జీవించడం జరిగింది అంబేద్కరు పద్దెనిమిది తొంభై ఒకటి పంతొమ్మిది యాభై ఆరు మధ్యకాలంలో జీవించారు ఈయన జననము మహారాష్ట్రలో తండ్రి సైన్యంలో పనిచేస్తూ ఉండేవారు ఆయన పిల్లలను చదువుకోమని ప్రోత్సహిస్తూ ఉండేవాడు బాల్యంలోనే అంబేద్కరు అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు బాల్యంలోనే అంటరానితనాన్ని ఎదుర్కోవడం జరిగింది క్లాస్ రూమ్లో కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా ఉండేది బయటే వరండాలో ఈ అంటరానితనం వారు కూర్చోవాలి ఒకవేళ దాహం అయితే మంచినీటి కుండా తాకకూడదు అగ్ర కులస్తులే వచ్చి ఈ మంచినీళ్ళను పైనుండి పోస్తారు ఇక్కడ కుల వ్యవస్థ గురించి చూసినట్లయితే బ్రాహ్మణ క్షత్రియులు ఈ బ్రాహ్మణ క్షత్రియులు అట్టడు వర్గాల శ్రామిక ప్రజలను శూద్రులు అంటరానివారుగా చూసేవారు ఆ కాలంలో బ్రాహ్మణులు క్షత్రియులు అట్టడు వర్గాల శ్రామిక ప్రజలను శూద్రులు అంటరానివారుగా చూస్తూ ఉండేవారు ఈ బ్రాహ్మణ క్షత్రియ బావులు నిమ్న కులాల వారు తాగకూడదు ఆ బావులలో నీటిని నిమ్న కులాల వారు తాగడానికి వీలు లేదు అంటరాని వారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బొంబాయిలో ఈ అంటరాని వారికి పాఠశాలలో ప్రవేశం లేదు వీరు కూడా వరండాలోనే కూర్చోవాలి ఇప్పటివరకు చెప్పుకున్నది మనం అదే వరండాలో కూర్చోవాలి క్లాస్ రూమ్లో కూర్చోడానికి వీలు లేదు ఒకవేళ వారు చదివినా చదవకపోయినా వారిని ఉపాధ్యాయులు పట్టించుకునేవారు కాదు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో అంబేద్కర్ పోరాటం కొనసాగించాడు కళాశాల విద్య పూర్తి చేసిన మొదటి దళితుల్లో అంబేద్కర్ ఒకడు కాలేజీ విద్య పూర్తి చేసుకున్న మొట్టమొదటి దళితుల్లో అంబేద్కర్ ఒకడు ఈయన పై చదువుల గురించి చూసినట్లయితే అమెరికా ఇంగ్లాండ్లో పై చదువులు చదివాడు వృత్తిపరంగా ఈయన న్యాయవాది టీచర్గా కూడా పనిచేశాడు అంబేద్కరు వృత్తిపరంగా న్యాయవాది టీచర్గా పనిచేశాడు ఇక్కడ ఈయన జరిపిన ఉద్యమాలు చూసినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో దళితులు హిందూ దేవాలయంలో ప్రవేశం కోసం అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరం నాటికి దళితులు హిందూ దేవాలయాలలో ప్రవేశించకూడదు దళితులందరూ కూడా నిషేధించబడినవారు కాబట్టి హిందూ దేవాలయాలలో ప్రవేశం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అంబేద్కర్ ఉద్యమాన్ని చేపట్టాడు అంతేకాకుండా నీరు ప్రభుత్వ నీటి వనరులు ఈ ప్రభుత్వ నీటి వనరుల గురించి ఆ నీటి ఉపయోగం గురించి ఓల్ని అగ్ర కులస్తులే ఆ నీటిని తాగాలి కానీ ఆ నీటిని నిమ్న కులాల వారు తాగడానికి వీలు లేదు కాబట్టి ఈ నీటి వనరులందరికీ కూడా సమృద్ధిగా అందాలని చెప్పేసి అంబేద్కర్ ఉద్యమించడం జరిగింది అంతేకాకుండా మహిళా హక్కుల కోసం కూడా ఈయన పోరాడాడు తర్వాత వలస ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి ఈయనకు ఆహ్వానం లభించింది ఈయనకున్న టాలెంట్ వల్ల బ్రిటిష్ ప్రభుత్వం ఈయనను ఆహ్వానించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఈయన ఆహ్వానించిన బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ రాజకీయ భవిష్యత్ అన్న అంశంపై చర్చించడం గురించి అంబేద్కర్ని ఆహ్వానించారు దళిత అభ్యర్థులకు దళితులు వేరుగా ఓటు వేయాలని అంబేద్కర్ వాదించాడు దళిత అభ్యర్థులకు దళితులు వేరుగా ఓటు వేయాలి అని వాదించడం జరిగింది దీనిని బ్రిటిష్ వారు అంగీకరించారు ఎందుకంటే ఈ ఎంటరాని వారి యొక్క బాధ వారికి తెలుస్తుందని చెప్పేసి అంబేద్కర్ దళిత అభ్యర్థులు దళితులు వేరుగా ఓటు వేయాలని చెప్పి వాదించడం జరిగింది బ్రిటిష్ వారు అంగీకరించారు కానీ గాంధీ వ్యతిరేకించాడు వ్యతిరేకించింది ఎవరు అంటే గాంధీజీ ఫలితంగా దళితులకు కొన్ని సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి అప్పటి నుండి అందరూ ఓటు వేయడానికి అంగీకారాన్ని తెలియజేశారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ దళిత ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి దళిత ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి ఇండిపెండెంట్ లేబర్ పార్టీని అంబేద్కర్ ఏర్పాటు చేశాడు స్వతంత్రం తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఈయనకు ఆహ్వానం లభించింది అంబేద్కర్కు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఆహ్వానం లభించింది తర్వాత రాజ్యాంగం గురించి చూసినట్లయితే రాజ్యాంగ సంఘానికి చైర్మన్గా నియమించబడ్డాడు అంబేద్కర్ పౌరుల విస్తృత స్వేచ్ఛా స్వాతంత్రాలకు హక్కులకు రాజ్యాంగ పరంగా హామీ అనేది లభించింది పౌరుల యొక్క విస్తృతమైన స్వేచ్ఛా స్వాతంత్రాలకు హక్కులకు రాజ్యాంగపరంగా హామీ లభించింది అన్ని రకాల వివక్షతలు కూడా నిషేధించబడ్డాయి ఎస్సి ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగాలలో కళాశాలల్లో రిజర్వేషన్ కల్పనకు రాజ్యాంగ సభను అంబేద్కర్ ఒప్పించాడు ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగాలలో కళాశాలల్లో రిజర్వేషన్ కల్పించడానికి రాజ్యాంగ సభను అంబేద్కర్ ఒప్పించాడు చివరికి బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది ఫ్రెండ్స్ ఇంతటితో ఈ యొక్క వీడియో ముగించబడింది నెక్స్ట్ వీడియోలో మరో లెసన్తో మేము ముందుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి విషయాన్ని కూడా డిఎస్సీని దృష్టిలో పెట్టుకుంటున్నాం ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా టెక్స్ట్ బుక్ని జల్లెడు బట్టి వడబోసి యొక్క వీడియోలు ప్రిపేర్ చేస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ